వ్యవసాయ ఉద్యాన పంటలకు బిందు సేద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంది ఇటీవలి కాలంలో బిందు సేద్యం ద్వారా పంపించే నీటితోనే ఎరువులు సైతం అందిస్తున్నారు దీనినే ఫెటిగేషన్ అంటారు ఫెటిగేషన్ విధానంలో రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది సాంప్రదాయ పద్ధతిలో ఎరువులను మొక్క మొదట్లో వేసినప్పుడు పోషకాలు నీటితో పాటు ఆవిరి రూపంలోనూ అలానే భూమి క్రింద పొరలకు ఇంకిపోయి పంటకు పూర్తిగా ఉపయోగపడవు అది ఫెటిగేషన్ విధానంలో అయితే పోషక వినిమయం బాగుండి పంట దిగుబడులు ఎనువడిస్తాయి ఈ విధానంలో ఎరువుల యాజమాన్యం ఎలా చేపట్టాలి ఎలాంటి ఎరువులను వాడాలి తెలియజేస్తున్నారు ఆచార్య ఎంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతిక విభాగం అధిపతి డాక్టర్ పి గురుమూర్తి ఈ డ్రిప్పులో సాగు చేసేటువంటి పంటల్లో ప్రధానమైనటువంటివి మనకి ఉద్యానవన అనేటువంటి అరటి జామ బొప్పాయితో పాటుగా మనకి వ్యవసాయ పంటల్లో దూరంగా విత్తనటువంటి పంటలు మొక్కజొన్న పత్తి అలాగే కంది ఇలాంటి పైర్లతో పాటుగా చెరుకు కూడా చాలా ప్రధానమైనటువంటి పంట ఈ డ్రిప్పు సాగు చేసే పంటల్లో మనం ఈ ఫెటిగేషన్ పద్ధతిలో ఎరువు ద్రావణాన్ని ఫెర్టిగేషన్ ట్యాంక్ ద్వారా కానీ లేదా వెంచరీ లేదా ఫెర్టిగేషన్ పంపు ద్వారా అందిస్తారు ఈ ఫెటిగేషన్ పరికరం డ్రిప్ యంత్రం కంట్రోల్ హెడ్ దగ్గర అమర్చబడి ఉంటుంది ఈ ఫెర్టిగేషన్ పరికరం ద్వారా వచ్చే ఎరువు ద్రావణం మెయిన్ లైన్ నీటితో కలిసి ఫిల్టర్ ద్వారా మరల మెయిన్ లైన్లోకి వెళ్ళినట్టు చేస్తారు కాబట్టి ఎరువు ద్రావణంలో ఏవైనా మలినాలు ఉంటే అవి కూడా అవి ఫిల్టర్ అవుతాయి కాబట్టి మలినాలు లేనటువంటి ఎరువు ద్రావణం మనకి మొక్కలు వేలు దగ్గర అందుబాటుకి వస్తుంది అంచేత మొక్కలు తేలిగ్గా ఈ పోషకాలని సంగ్రహించగలుగుతాయి మనం ఈ ఫెర్టిగేషన్లోకి అనువైనటువంటి ఎరువుల్ని మనం సెలెక్ట్ చేసుకోవడంలో అంతే జాగ్రత్తలు పాటించాలి ఫెర్టిగేషన్లు వాడే ఎరువులు నీటిలో బాగా కరిగేవై ఉండాలి అలాంటి ఎరువులనే మనం చూస్ చేసుకోవాలి ఉదాహరణకి మనకి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ డీఏపీ కానీ వేస్తే అవి కరగడానికి చాలా టైం పడుతుంది ఈ ఫెర్టికేషన్కి అనువైన అనువైనటువంటి నత్రజని ఎరువులని మనం చూసుకున్నట్లయితే యూరియా అది నీటిలో బాగా కరుగుతుంది దానికి నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది అలాగే అమ్మోనియం నైట్రేట్ ఒకటి అమ్మోనియం నైట్రేట్లో ముప్పై నాలుగు శాతం నత్రజని ఉంటుంది ఇది కూడా నీటిలో బాగా కరుగుతుంది అలాగే అమ్మోనియం సల్ఫేట్ దానిలో ఇరవై ఒక్క శాతం నత్రజని అలాగే దాంతోపాటు ఇరవై మూడు శాతం సల్ఫర్ కూడా ఉంటుంది పొటాషియం నైట్రేట్ ఇంకోటి అందులో పదమూడు శాతం నత్రజన్తో పాటు నలభై ఐదు శాతం పొటాష్ కూడా ఉంటుంది అలాగే మెగ్నీషియం నైట్రేట్ ఇందులో పదకొండు శాతం నత్రజని ఇరవై నాలుగు శాతం మెగ్నీషియం ఉంటుంది అదేవిధంగా మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ అందులో పన్నెండు శాతం నత్రజని అరవై ఒక శాతం బాస్త్రం ఉంటుంది అలాగే ఫెర్టిగేషన్కి అనువైనటువంటి భాస్రం ఎరువులు ఏంటంటే మోనో అమ్మోనియం ఫాస్ఫేట్ అందులో పన్నెండు శాతం నత్రజని అరవై ఒక శాతం బాసరం ఉంటుంది మోనో పొటాషియం ఫాస్ఫేట్ ఈ పొటాషియం ఫాస్ఫేట్లో మొత్తం బాసురం ఫాస్ ఉంటుంది యాభై రెండు శాతం బాసురం అలాగే ముప్పై నాలుగు శాతం పొటాష్ ఉంటుంది ఫాస్ఫారిక్ యాసిడ్ ఒకటి దీనిలో యాభై రెండు శాతం బాసరం ఉంటుంది యూరియా ఫాస్ఫేట్ ఉంటుంది దీనిలో పదిహేడు శాతం నత్రజని నలభై నాలుగు శాతం బాసరం ఉంటుంది మరియు ఎన్పికే కాంప్లెక్స్లో పంతొమ్మిది 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 అనే కాంప్లెక్స్ కూడా అందుబాటులో ఉంది అది కూడా పూర్తిగా నీటిలో కరిగి ఈ ఫెర్టికేషన్కి అనువైంది అలాగే ఫెటికేజింగ్ అనుభవమైనటువంటి పొటాషి ఎరువులు చూసినట్లయితే పొటాషియం నైట్రేటు ఇందులో పదమూడు శాతం నత్రజన్తో పాటు నలభై ఐదు శాతం పొటాషి ఉంటుంది అలాగే పొటాషియం సల్ఫేట్ ఇందులో యాభై శాతం పొటాష్తో పొటాష్తో పాటుగా పదిహేడు శాతం సల్ఫర్ ఉంటుంది అలాగే పొటాషియం క్లోరైడు అది తెలుపు రంగు ఉంటుంది ఇందులో అరవై శాతం పొటాష్ ఉంటుంది ఇక పొటాషియం థయోసల్ఫేట్ ఇది ఇందులో ఇరవై ఐదు శాతం పొటాషియం ఉంటుంది దెన్ మోనో పొటాషియం ఫాస్ఫేటు యాభై రెండు శాతం ఫాస్ఫరస్ ముప్పై రెండు శాతం శాతం పొటాషియం ఉంటుంది ఇక ఫెర్టిగేషన్ కనమైనటువంటి కాల్షియం మెగ్నీషియం ఎరువులు చూస్తే కాల్షియం నైట్రేట్లో పదహారు శాతం నైట్రోజన్తో పాటు ఇరవై ఆరు శాతం కాల్షియం ఉంటుంది అలాగే మెగ్నేషియం నైట్రేట్లో ఇరవై నాలుగు శాతం మెగ్నీషియంతో పాటు పదకొండు శాతం నత్రజని కూడా ఉంటుంది అలాగే ఈ ఫెర్టిగేషన్ వల్ల కలిగేటువంటి లాభాలు అంటే పంట దిగుబడిలో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పరిశోధనల ద్వారా తేలింది అలాగే పంట ఉత్పత్తుల నాణ్యత కూడా మెరుగవుతుంది నేల నీటి కాలుష్యం కూడా నివారించబడుతుంది అంటే అధిక ఎరువులు మోతాదు వాడటం వల్ల ఏదైతే కాలుష్యం జరుగుతుందో ఆ నేల నీటికి దాన్ని కూడా మనం నియంత్రించవచ్చు ఈ ఫెర్టిగేషన్ ద్వారా ఈ ఫెటిగేషన్ పద్ధతిలో ఎరువులు ఇచ్చేటప్పుడు కొన్ని మెలకువలు అయితే పాటించాలి వాడతారు సమర్థ వినియోగానికి ముఖ్యంగా ర్యాగెడ్ నేలలకైతే ఫెర్టిలైజర్ ట్యాంక్ పరికరాన్ని వాడతాము అదే తేలికపాటి నేలల్లో అయితే ఫెర్టిలైజర్ ఇంజెక్టర్ని వాడతారు అదేవిధంగా ఈ కనీసం వారానికి రెండు సార్లు అయినా సరే ఈ ఫెరిగేషన్ ఇవ్వాల్సి వస్తుండే డ్రిప్పర్స్ ద్వారా అదేవిధంగా పంట మొక్కల వయసును బట్టి పోషకాలు అవసరం దృష్ట్యా ఎరువులు మోతాదును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పంటకు సిఫార్సు చేసిన మొత్తం మోతాదు పూర్తి కాలానికి సరిపోయేలా రోజుల్లో ఎన్ని ఎన్ని రోజుల్లో మనం ఎరువు లెక్క కట్టుకొని అంతే మోతాదుని మనం ప్రతిసారి ఆ ట్యాంక్ ద్వారా ఫెర్టిగేషన్ ఇచ్చుకోవాలి అలాగే ఫెర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు కొద్దిసేపు డ్రిప్పర్ల ద్వారా నీటిని వదలాలి అలాగే ఫెర్టిగేషన్ అయిపోయిన తర్వాత కూడా ఆ డ్రిప్పర్ల ద్వారా మామూలు నీటిని వదిలినట్టయితే ఈ ఫెట్రిగేషన్ లవణాలు ఇవి కూడా డ్రిప్పర్లు పేరుకుపోకుండా డ్రిప్పర్లు క్లోజ్ అవ్వకుండా కూడా ఉంటాయి ఈ డ్రిప్ ద్వారా ఎరువులను వేసుకుంటే ఈ ఎరువుల సమర్థ వినియోగంతో పాటుగా సాగు ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా పొల్యూషను కాలుష్యం కూడా నేల నీరు కాలుష్యం కూడా తగ్గుతుంది అధిక దిగుబడులు కూడా సాధ్యమవుతాయి కాబట్టి ఈ ఫెర్టిగేషన్ అవకాశం ఉన్నంత వరకు రైస్ సోదరులందరూ కూడా పాటిస్తారని ఆశిస్తాం